లేవు. మా ఇల్లు అద్దెలు కట్టలేక పిల్లలకు జ్వరాలు వచ్చినా హాస్పిటల్లో తీసుకెళ్తాను కూడా రూపాయలు లేదు. మరి అద్దెలకు ఉంటా సమాలు తీసి బయటేస్తారు. మరి మాకు తింటారు కూడా లేదు, మరి ఉండటానికి ఇల్లు లేదు. జగన్ గారు గెలిచిన పరిస్థితి అసలు మాకు పల్లె లేవు. జగన్ గెలిచినా మాకు పల్లె లేవు. మంచిగా ఊసుకోదు, అన్ని పనులు చేసినప్పుడు అప్పుడు బాగా బతుకున్నప్పుడు చంద్రబాబు నాయనప్పుడు ఏం బాగా చేసిండు. మమ్మల్ని కథం ఇక మాకు బో లేకుండా అయిపోయింది. గెలిచిండు చూడండి, మంచోడు ఏమనిపించుకుండు, సడ పేరు తెచ్చుకుండు. అసలు మేము ఇల్లు అద్దెలు కడతాం, పిల్లలకు జ్వరాలు వచ్చినా కూడా హాస్పిటల్ తీసుకుపోతాం కూడా 10 రూపాయలు మా దగ్గర. ఇంటి కాళ్ళు బయట వేస్తారు సామాన్ మొత్తం, ఇల్లు కాల్ ఇంటికి తాళం వేసుకున్నారు కూడా ఇంటికి. మాకు తెలియదు కానీ మా అద్దె మాకు కట్టాలి అంటారు సార్. మాకు ఇక్కడ పనులు లేవు, వెళ్ళిపోదాం అంత వెళ్ళకపోతాను, పని చేయలేకపోతాను. మా అద్దె మాకు కట్టండి అంటారు, మాకు ఇల్లు లేవు. పరిపాలన జగన్ గారి వచ్చింది, జగన్ వచ్చి 2-3 నెలలు అవ్వలేదే, మేము ఏం అనలేకపోతాను, ఉండలేకపోతాము. ఇక ఎప్పటికైనా మంచితో చూపిస్తారో మేము నమ్ముతాను, మేము అలా ఉంటాను. మరి ఎప్పటికి ఏ దారి చూపుతారో మాకైతే తెలియదు. మాకు ఇల్లు లేవు, అద్దెలు కొన్నాము, వాళ్ళ గురు మాకు పనులు లేదు, మీకు తెలుసుకోవాలి. మీకు పనులు లేదు మాకు ఎందుకు అమ్మాయి, మాకు అనవసరం. మాకు అద్దె కట్టవలసిందే. రాత్రి అయితే 300 లేవన్నా సరే 300 కాదు తెల్ల రా ఇంటికి ఇవ్వాలంటారు. 2 నెలల పని లేకపోతే 300 కాదు 100 రూపాయలు కూడా లేదు. జ్వరాలు మామూలు జ్వరాలు కాదు, ఎటువల్లా చెప్పలేకపోతాను, ఉండలేకపోతాను. జగన్ గారికి కూడా మేము అనలేకపోతాను, ఎందుకంటే ఎన్నాలు అవ్వలేదు కదా. ఏంటి ఏ తిరక జరుగుతుందో ఏడు జరుగుతుందో మాకు తెలీదు. ఇసుకలు ఎందుకు రాలేదు, మరి మంచి మంచి మార్గం చూపిస్తారు కదా అని ఆశతో ఉన్నాం మేము. అంతే ఇస్తాండా, ఆయన పోయి అమెరికాలో కూర్చోండి, వచ్చే ఇస్తాండా, ఏమైనా కూలీలు ఆదుకుంటాడా, లేకపోతే వరద వచ్చి ఆయన ఆదుకున్నాడా, లేకపోతే ఆయన పంపించడం మాకు ఏం పెట్టిండు. వరద వచ్చి బల్లె ఉంటే 3 రోజులు మాకు ఆ పూలాలు పెట్టిండు, ఏమంటే బతుకుతారు. వచ్చింది కదమ్మా ఇక్కడ కృష్ణలంక ఏరియాకి, మరి వరద బాధితులకి ఏమన్నా సహాయం చేయాలి? మాకు ఏ సహాయం చేయాలి, ఏ సహాయం చేయాలి మాకు? అరసకలాడు ఉంటారా మేము, ఏం పెడతారు మాకు అని. వరద బాధితులకి ఎంత నష్టం జరిగిందో అంతా మేము కడతామని చెప్పారు కదా, రావట్లేదు. అసలు రావట్లేదు, ఎవరు రాలేదు, ఎవరు ముందు పాడు మేము ఇస్తామని కూడా ఒక్కరు రాలేదు ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు 2 నెలలు ఇప్పుడు వరద వచ్చి మరి ఏం తీరు బతకాలి మేము. బ్యాంక్ అకౌంట్ కావాలని రాసుకుపోయారు, ఆ రూపాయి ఎట్టారో కంటికి అవ్వలేదు, 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇష్టం వచ్చినప్పుడు మొత్తం బంధేసుకొని చూసారు. మనం 6 రోజులు బయలు ఉన్నాం, ఒక పూట ఉకుమా ఒక పూట అన్నాం, అది ఏదో పెట్టారు సార్, ఉందాంలేము 6 రోజులు దాకున్నాం పెట్టారు, అయిపోయింది. రాసుకపోయిన కాంచి రూపాయి ఎట్టారో ఇవ్వలేదు. వచ్చింది కదా మీ ఇల్లు కూడా వరదలు మునిగి, వరద ఇష్టకరే మా ఇల్లు రాలింగస్ నగరం చల్లారావు రోడ్డు. దేవుడు వరద బాధితులకు పరిహారం ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు, రూపాయి కూడా ఇవ్వలే. రాసుకపోయారు, రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కావాలన్నారు, రాసుకున్నారు, డబ్బులు ఎత్తాయన్నారు. ఇంతవరకు అలా మొఖం అవ్వాలి. నష్టం జరిగి ఉంటుందమ్మా మీ మాకు బాగానే 5-6 వేలు 10 వేలు నష్టమే. ఏముంది తాళమే, 4 వేల సమాలు మునిగిపోయినాయి, బట్టలు అన్ని సమాలు కొట్టకపోయినాయి. ఉండనవా జనం కూడా కొంతమంది వరదలు కూడా కొట్టకపోయారు. మరి ఏం చేస్తాం, గోడ కట్టిర్రులే, వరద రాదులే అనుకున్నాం, సడన్లో వదిలిపెట్టుండు. ఆ టైంలో ఎట్లా వస్తాము, సమాలు చదువుకొని అన్నీ కొట్టకపోయినాయి. మరి వచ్చి చూసి మరి ఈ కొట్టకపోయినా ఈ కొట్టకపోయినా ఎట్లున్నారు ఎలాగున్నా వచ్చి అడిగిండా చూసిండా, ఇప్పటివరకు ఆయన మొఖం అవ్వలేదు. రాసుకెళ్ళారు కానీ మీకైతే ఏ సహాయం చేయాలి మాకు?